సాహితీ వాచస్పతి. హాయ్, హలో అందరికీ నమస్కారం. నేను మీ సాహితీ వాచస్పతి. ఏంటండి నేను యాంకర్ అనుకుంటున్నారా? కాదు, నేను పాడతా తీయగా సింగర్. నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నాను. నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకుంటున్నాను. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నాకు తొలి గురువు మా అమ్మే. మా అమ్మ రజని వాచస్పతి, మా నాన్న సురేష్ వాచస్పతి, మా అక్క హంసిని వాచస్పతి, మా గురువుగారులు, మా అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. నేను పాడతాతయ్యగా ఫ్యామిలీలో ఎంటర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒక మంచి పాటతో నేను నా జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను. మీరందరూ నన్ను చూసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాహితీ వాచస్పతి. సార్, స్కూల్ లో ఏమని పిలుస్తారు? సాహితీ అని పిలుస్తారు. వాచస్పతి అని పిలవరా? అయితే నేను కూడా సాహితీని పిలవచ్చా? ఆ సార్. పర్వాలేదా, పర్మిషన్ గ్రాంటెడ్? ఆ ఓకే. ఏ పాట పాడబోతున్నాం? ప్రేమ ప్రేమ. ఏ సినిమా? ప్రేమదేశం సార్. ఆల్ ది బెస్ట్. ప్రేమ ప్రేమ సాహితి. సార్, సంగీతం నేర్చుకుంటున్నావు నువ్వు? నేర్చుకుంటున్నాను సార్. సునీత. హాయ్ సాహితి. హాయ్ మ్యామ్. ఏం పాడావు నువ్వు ఆడిషన్ లో? ఆకాశం ఏనాటిదో. ఓ నైస్. సో నీకు బ్రెత్లెస్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అయితే. అప్పుడు అది పాడావు, ఇప్పుడేమో అసలు అయ్యో ఒక్క నిమిషం వెయిట్ చేయి, కొంచెం ఊపిరి తీసుకోమ్మా ప్లీజ్ అని చెప్పాలనిపించింది మధ్యలో. అంటే అవునమ్మా. ఓకే, చాలా మంచి మంచి గురువులు ఉన్నారు నీ లైఫ్లో నిన్ను గైడ్ చేయడానికి. ఓకే, మ్యాక్సిమం ఎంత రాబట్టుకోగలుగుతావో అంత రాబట్టుకో వాళ్ళ దగ్గర నుంచి. సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విజయ్ ప్రకాష్ గారు. సాహితీ వాచస్పతి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. గురుగారు. సాహితీ వాచస్పతి సార్, గొంతులో చాలా ఈజ్ సౌలభ్యం ఉంది. ఎటు పడితే అటు సునాయాసంగా వెళ్ళగలిగే సౌలభ్యం, ఈజ్ నీ గొంతులో ఉంది. దాంతోపాటు కొంచెం ఆ నియంత్రణ, బ్యాలెన్స్, కంట్రోల్ కూడా ఉంటే గనక నువ్వు మంచి గాయని అవుతావు. థ్యాంక్ యూ సార్. సాహితి, నీకు చాలా టాలెంట్ ఉంది, దాన్ని బాగా గైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.